Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ తెలివే తెలివి, వైసీపీకి ఇదో మంచి పాఠమే. వైసీపీతో పోలిస్తే టీడీపీ చాలా విషయాల్లో ముందుంటుంది. ముఖ్యంగా ప్రత్యర్థులను బద్నాం చేయడంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆ పార్టీ వదిలిపెట్టదు. చంద్రబాబు పదే పదే చెప్పినట్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాదు, అవసరమైతే సృష్టించుకుంటుంది కూడా. తాజాగా ఆ పార్టీ వ్యవహరించిన తీరుతో వైసీపీ అవాక్కవడమే కాదు, టీడీపీ నుంచి తమ పార్టీ ఏమి నేర్చుకోవాలో గ్రహించింది. ఏం చేసైనా సరే సీఎం జగన్ను బద్నాం చేయాలి, ఆయన మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి. జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నట్లుగా, అపకీర్తి ప్రబలుతున్నట్లుగా ప్రజలను భ్రమింపచేయాలి, లేకపోతే తమకు మనుగడ ఉండదు. ఈ ఎన్నికల్లో గనక జగన్ మళ్లీ విజయం సాధిస్తే ఇక తమ రాజకీయం ముగిసిపోతుందనేది తెలుగుదేశం నాయకులకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకే తమ లక్ష్య సాధన కోసం వారు చాలా కష్టపడుతున్నారు, చాలా షార్ప్ గా పనిచేస్తున్నారు, తమకు దక్కిన ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవడం లేదు. ఈ ఉదాహరణ గమనిస్తే టీడీపీ కేడర్ ఎంత షార్ప్ గా పనిచేస్తుందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పలలో జరిగిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లడానికి హెలిప్యాడ్ వద్దకు వచ్చేసరికి ఆయనకు అసలు విషయం తెలిసింది. ఆ హెలికాప్టర్లో అప్పటికే సాంకేతిక లోపం తలెత్తింది, ఇంధన సరఫరాల లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. అప్పటికే హెలికాప్టర్లో వెళ్లడం సాధ్యం కాదని పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోవాలనుకున్నారు. నార్పల నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి రోడ్డు మార్గాన వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన వెళుతుండగా ధర్మవరం మండలంలో సీఎం కాన్వాయ్ను అడ్డుకుని నిరసన తెలియజేసేందుకు హఠాత్తుగా కొందరు ప్రయత్నించారు. వీరంతా తమ పొలాలను ఇంటి స్థలాల కోసం ఇచ్చేసి పరిష్కారం అందని రైతులు అని తర్వాత చెప్పారు. అయితే హఠాత్తుగా సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు రావడాన్ని గుర్తించిన పోలీసులు వారిని పక్కకు లాగేసి కాన్వాయ్ ఆగకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, సీఎం జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు వెళ్లడం అనేది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కానే కాదు, నార్పలలో హెలికాప్టర్ సమస్యను గుర్తించిన తర్వాత అప్పటికప్పుడు చేసుకున్న ఏర్పాటు అది. అయితే అంతకంటే వేగంగా సీఎం కు నిరసన తెలియజేయడానికి రైతులు అని చెప్పుకుంటున్న వారు రోడ్డు మీదకి ఎలా రాగలిగారు? రైతులు పొద్దుస్తమానము టీవీ న్యూస్ ఛానల్స్ చూసుకుంటూ కూర్చోరు కదా. సీఎం వస్తున్నాడని తెలిసినంత మాత్రాన నిమిషాల వ్యవధిలో గుంపులను పోగేసుకుని రోడ్డు మీదకు రావడం, అడ్డుకోవడం రైతులకు సాధ్యమేనా? ఈ నిరసన పెద్ద డ్రామా అనేది వైసీపీ విమర్శిస్తోంది. తెలుగుదేశం స్థానిక నాయకులు సీఎం వస్తున్నారని తెలియగానే చాలా షార్ప్ గా రియాక్ట్ అయ్యి జనాన్ని పోగేసి ఈ నిరసనకు ప్లాన్ చేశారని తెలిసిపోతోంది. జగన్ రోడ్డు మార్గాన వస్తున్నారని తెలిసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని జనాన్ని కూడగట్టి నిరసనకు దిగడం, ఇంత షార్ప్ గా రియాక్ట్ అవడం టీడీపీకి మాత్రమే సాధ్యమవుతుందేమో.